ఇదేంటంటే మీరు ఇన్నాళ్ళు నాకు ఎంతో సర్వీస్ ఇచ్చారు, మన సంస్థను ఎంతో నమ్మారు. మీరు ఏదైతే 500 ఇచ్చారో వాళ్ళకి సరిపడగా మీరు అన్నీ తీసేసుకున్నారు, మీకున్న శాలబుల్ కాయిన్స్ అమ్మేసుకున్నారు, చాలా వరకు మీకు వచ్చిన ఈఎంఐలు మీరు అమ్ముకున్నారు. అంటే అందరూ క్యాష్ వీలునంత వరకు ఎక్కువ మంది తీసుకున్నారు. కానీ నేను మీరు మన సంస్థ కోసం ఇంత ప్రేమించి, సంస్థను ఎంత ప్రేమించి, నన్ను ఎంత అభిమానించి మన సంస్థకి ఇంత క్రౌడ్ని తీసుకొచ్చారు కాబట్టి మీ అందరికీ నేను ఇంకొక మంచి పని చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ మంచి పని ఏంటంటే, మీరు 500 ఇచ్చారు కాబట్టి మన కాయిన్ రేట్ ఈరోజు ఎంత? 500 రూపాయలు మన తాలూకా లోకల్ ఎక్స్చేంజ్లో, మన తాలూకా కే ఎక్స్చేంజ్లో 1360 రూపాయలు లోకల్ ఎక్స్చేంజ్లో. వేరే వేరే అదే కే ఎక్స్చేంజ్లో వేరే వేరే అకౌంట్లో ఎక్స్చేంజ్లో అది 2300 ఉన్నది, లేదా 3000 ఉన్నది, అలా రకరకాలుగా ఉన్నది. కానీ మన కిబో ఎక్స్చేంజ్లో, మన లోకల్ ఎక్స్చేంజ్లో 500 రూపాయలు ఉన్నదండి. కాబట్టి మీరు ఇంత కంపెనీకి నమ్మి ఇంత చేశారు కాబట్టి మీరు ఏదైతే 500 రూపాయలు కంపెనీకి పంపించి కొనుక్కున్నారో, మీరు కాయిన్స్ తీసుకున్నా ఆ 500 రూపాయలు మళ్ళీ మీకు తిరిగి అర్జీగా ఇచ్చారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక సాలబుల్ కాయిన్స్ ఇచ్చేస్తున్నాను. ఆ సాలబుల్ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను. ఒకటి మీరు ఇప్పుడు 500 ఇచ్చారు, ఒక కాయిన్ మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అంటే అవి అమ్మేసుకోండి. మీరు లోకల్ ఎక్స్చేంజ్ మన దాంట్లో అమ్ముతారా, కే ఎక్స్చేంజ్లో అమ్ముతారా, ఎలాగ అమ్ముతారా, ఎక్కడ అమ్ముతారని నీ మీ ఇష్టం అది. కానీ మీరు కొనుక్కున్నవి అంటే నాకు ఇచ్చినవి కాదు, మీరు కొనుక్కున్న వాటిలో కూడా మన సంస్థ అనుకున్న స్థాయికి చేరింది కాబట్టి అందుకు గాను మనం ఓ బోనస్ అనుకోండి, లేదంటే ఓ మంచి సహృదయంతో ఇచ్చింది అనుకోండి, నా డబ్బులు నాకు తిరిగి వచ్చేసాయి. ఇది నిజానికి మీరు డిపాజిట్ ఇవ్వలేదు, మీరు వడ్డీకి ఇవ్వలేదు, కొనుక్కున్నారు. ఒక కందిపప్పు కొనుక్కున్నట్టు అవనివ్వండి, లేదంటే ఒక టీవీ కొనుక్కున్నట్టు అవనివ్వండి, ఒక టిఫిన్ కొనుక్కున్నట్టు అవనివ్వండి, మీరు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న కాయిన్స్ మీకు ఇప్పుడు వాల్యుబుల్గా మీరు ఎంత రేట్గా అమ్ముకుంటారు. నేను ఇచ్చిన నాన్ స్టేకబుల్గా అమ్మేసుకున్నారు. అలాగే స్టేకబుల్ మాత్రం 100 సంవత్సరాల పైబడి మీకు వచ్చినట్టుగా అవి ఫ్రీగా ఇచ్చాను, దానికి ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. కానీ మీరు ఇచ్చిన సర్వీస్కి నాకు మీ మీద ఉన్న అభిమానం కొలది. డాడీ అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో పిల్లలకి మంచిగా చేయాలి. అదే ఉద్దేశంతో నేను దీన్ని నా కొడుకు పేరు మీద పెట్టాను. ఆ ఒక్క ఫేమ్ రావడం తప్ప నేనేమీ ఆశించటం లేదు. ఇది గొప్ప కావాలి, ఈ గొప్పగా అయిన దాంట్లో మీ అందరూ సంతోషంగా అలాగే మంచి జీవితాన్ని కొనసాగించాలి. మీరు అలా కొనసాగిస్తున్నప్పుడు వాడి పేరు పడితే పలికితే అదే నాకు సంతోషం. అందుకోసం అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి ఒక కీబో కాయిన్, అది సేలబుల్ కాయిన్స్ మీకు ఇస్తున్నాను. అది ఎలా ఇస్తాను, ఏంటి ఇస్తాను మళ్ళీ మీకు చెప్తాను. అది త్వరలోనే అది ఇచ్చేస్తాను. మీరు అది అమ్మేసుకొని, నేను చెప్పాను కదా మీరు లోకల్ ఎక్స్చేంజ్లో అమ్ముతారా, కే ఎక్స్చేంజ్లో అమ్ముతారా, మీ ఇష్టం. అమ్మేసుకొని నేను కొనుక్కున్నటువంటి డబ్బులు కూడా మన సంస్థ నాకు ఇచ్చేసింది అనే ఆప్షన్ని మీరు ఓకే చేసిన వెంటనే మీకు మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా మీ మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయేట్టుగా ఇచ్చేస్తున్నాను. అంటే మీరు ఇంకా హ్యాపీగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో. సో కాబట్టి అలా ఇచ్చేయటం వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు. అరే నేను ఇచ్చినవి కూడా, నేను కొనుక్కున్న డబ్బులు కూడా నాకు ఇచ్చారు. ఉదాహరణకి మీరు ఒక 500 రూపాయలు పెట్టి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొనుక్కున్నారు, లేదా సూపర్ మార్కెట్లో ఖరీదు చేశారు, లేదంటే మీకు నచ్చిన బట్టలు ఏవో తీసుకున్నారు, బట్టలు తెచ్చుకున్నారు, లేదా ఫుడ్ తెచ్చేసుకున్నారు, లేదంటే ఆ సూపర్ మార్కెట్లో కిరాణా కూడా తెచ్చుకున్నారు. కానీ మీ 500 రూపాయలు ఏదో రూపంలోనూ మీకు వచ్చినట్టు చేసింది అనుకోండి, హ్యాపీ కదా? దాని మీద మనకి మంచి ట్రస్ట్ ఉంటుంది, మన కోసం మన సంస్థ పనిచేస్తుంది అని. లేదు ఈ షాప్కి వెళ్తే ఇది మన సంస్థ, మన షాపు, లేదంటే ఇది మన హోటలు, ఇది మన సూపర్ మార్కెట్ అని మనం ఎలా ఆనందంగా ఫీల్ అవుతామో. అలాగే కీబో అనేది బాబు పేరు కాబట్టి దాని మీద నేను ఒక్కొక్కరికి ఒక సాలబుల్ కాయిన్ ఇచ్చారని నిర్ణయించుకున్నాను. కాబట్టి దీన్ని కూడా మీరు మనసా వచ్చా కర్మన నేను మాట్లాడిన దాంట్లో మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్. అది ఎప్పుడు ఏ డేట్ అనేది విత్ ఇన్ ద డేస్లోనే నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు అది తీసుకొని మీరు పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాడీస్.